హాయ్ వ్యూయర్స్, ఇలా ఎంతో అందంగా ఉన్న నా యొక్క కారు విండ్షీల్డ్ అంటే కారు వెనక అద్దాన్ని ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటూ పగలగొట్టారు. ఇలా చూసారా, ఇలా పగిలిపోయింది అద్దం. ఇలా పగిలిపోయిన అద్దాన్ని ఇంకా కొత్తది వేపిద్దామని బయలుదేరుతున్నాము. కొత్తదాన్ని వేపించడానికి ఎంత ఖర్చు అయింది, దాన్ని ఎలా ఫిట్టింగ్ చేశారు మొత్తం వీడియోలో చూడొచ్చు మీరు. మేమైతే కారు తీసుకొని బయలుదేరేసాము, ఇంకా కొత్తది వేపిద్దామని. చూడండి, కారులో వెళ్తున్నాం గ్యారేజ్కి వేపించడానికి. గ్యారేజ్కి అయితే చేరుకున్నాం. ఇంక అక్కడ అతను ఫిట్టింగ్ చేసే అతను ఒక ఉలి సుత్తి తీసుకొని వచ్చి, చూడండి ఎలా కారు పాత అర్థం అయితే ఉంది కదా, పగిలిపోయిన అర్థాన్ని ఎలా రిమూవ్ చేస్తున్నాడు. రాంటనా? ఓకే సరే, అదే మీకు ఫోటో పెట్టాను కదా ఎలక్ట్రానిక్. అవునా? అవునా, అవును సరే. ఇలా అద్దాన్ని రిమూవ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా తీయాలి, లేకపోతే ఆ గాజు పెంకులు అన్నవి చాలా షార్ప్, చాలా పదునుగా ఉంటాయి, మన చేతి వేళ్ళను సైతం పోయగలవు. చూడండి ఇలా మా పిల్లోడు ఎలా పట్టుకున్నాడు, అలా నీట్గా ఫుల్ రౌండ్ షేప్లో మొత్తం రిమూవ్ చేసేసాడు. ఇప్పుడు మన కొత్త అద్దం అయితే వచ్చేసింది, చూడండి కొత్త అద్దం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. చూడండి సెట్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాడు, సెట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ సెట్ చేసేకి చూడండి ఫిట్టర్ ఎలా సెట్ చేస్తున్నాడో. సెట్ చేస్తున్న అద్దాన్ని ఇప్పుడు బిగించాలి, చెక్ చేసి బిగిస్తున్నాడు. చూడండి మనకి ఇక్కడ రెండు డిఫాగర్ వైరింగ్ కనెక్షన్స్ కూడా వస్తాయి, ఇందులో అవి చెక్ చేస్తున్నాడు. ఇంకా అద్దం బిగించడానికి అయితే మనం ముందుగా నీట్గా తీసిన అద్దం ప్లేస్లో ఇప్పుడు మనం గమ్ అనేది వేయాలి. ఇది చాలా కాస్ట్లీ గమ్, హెవీ అంటే ఇది చాలా బాగా అతుక్కుంటుంది అనమాట. ఒక చూరు అతికిస్తే మళ్ళీ నెక్స్ట్ మనం పగలగొట్టి కూడా అంత తొందరగా రాదు. ఇందాక చూసారు కదా వీడియోలో ఎలా తీసారు అద్దం అనమాట. ఈ గమ్ అన్నది చూడండి అతను ఇలా నీట్గా రౌండ్ మార్క్ చేసి ఎవరన్నా రాయితో కొట్టేనే గమ్మని రాయితో కొట్టిన ఎలా వచ్చినారో క్లియర్ పోయేది. గమ్ కూడా చాలా కాస్ట్లీ అండి, కోతి గుచ్చేదని రాయి కొట్టారు ఆడబడిపోయి. చూసారా మొత్తం కోటింగ్ అయితే ఇస్తున్నాడు గమ్ము. చూసారా చూడ్డానికి గ్రీజ్ లాగా ఉంది, గ్రీజ్ గ్రీజ్ వస్తుంది కదండి, గ్రీజ్ లాగా ఉంది. గమ్ అయితే మొత్తం పూర్తి చేయాలి, చూడండి గమ్ పూర్తిగా వేసాడు. ఇంకా చూడండి ఇప్పుడు అద్దం అనేది ఎలా ఫిట్ చేస్తున్నాడు, సింపుల్ మెథడండి. గమ్ నీట్గా వేసేసాక సింపుల్గా అద్దాన్ని అలా తీసుకుని అలా కూర్చోబెట్టేసి చూసారా, అంతే సింపుల్గా చేసేసాడు. చూడండి ఎంత సింపుల్గా చేసేసాడు మనం చూడవచ్చు వీడియోలో. అద్దాన్ని కూర్చోబెట్టేశాడు. ఇంకా అద్దం అనేది అక్కడెక్కడ కదలకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళాలంటే అద్దం అన్నది ఏదన్నా స్పీడ్ బ్రేకర్లు గుంతలు అదురుతుంది అనేసి దాన్ని మొత్తం సెల్లో టేప్ ప్లాస్టిక్ కవర్ టేప్ వస్తుంది కదా, సేమ్ సెల్లో టేప్ అనేది మొత్తం అప్లై చేస్తాడు. చూడండి ఇప్పుడు చూసారా మొత్తం ఇప్పుడు సెల్లో టేప్ వేసేస్తాడు. సెల్లో టేపు పూర్తవగానే ఇంకా మనకైతే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్కి మన నేమ్ ఉండాలి కదండి, ఇంతకుముందు ఉన్న విశ్వాంగ్ నేమ్. మళ్ళా విశ్వాంగ్ నేమ్ ఎక్కివ్వడానికి మళ్ళా టౌన్లోకి వెళ్ళాము. టౌన్లోకి వెళ్ళేసి ఆ నేమ్ అనేది వేపించాలి. చూడండి నేమ్ ఉన్నది ఇప్పుడు వేపించడం. చూడండి విశ్వాంగ్ సేమ్ ముందు డిజైన్ కాకుండా ఇది డిజైన్ చేంజ్ చేసామండి. డబల్ కలరు రిఫ్లెక్టింగ్ బాగా వస్తుంది కదండి, చీకట్లో అయినా కూడా ఇంత నీట్గా కనిపిస్తుంది. చూడండి మన నేమ్ అయితే చేంజ్ చేసాం. ఓకే ఫైనల్గా నెక్స్ట్ చూడండి ఇంకా మన యూట్యూబ్ ఛానల్ లోగో కూడా వచ్చింది. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా వస్తే బిల్లు, బిల్ ఎంత అయిందంటే కేవలం 5000 రూపాయలు అయిందండి. ఓన్లీ మిర్రర్కి మాత్రం 5000 రూపాయలు తీసుకున్నాడు, ఫిట్టింగ్ కూడా అందులో ఇంక్లూడింగ్ అండి మొత్తం.